బాల్య వివాహాల నిర్మూలనలో ఐసీడీఎస్ సిబ్బంది పాత్ర కీలకమైందని, బాలల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్ముల మదన్రెడ్డి అన్నారు. చండీ గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల వివాహాల నిరోధక చట్టం, బాలల పరిరక్షణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ, బాల్య వివాహాలను చేసిన తల్లిదండ్రులపై చట్టరీత్యా తీసుకున్న చర్యలపై గ్రామాల్లో క్లుప్తంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పీఎస్ఏఎస్ చైర్మన్ వెంకట్రెడ్డి, సీడీపీఓ హేమా భార్గవి, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ నవీన్ కుమార్, ఎంఈఓ బుచ్చానాయక్, సూపర్వైజర్ స్వరూప తదితరులు పాల్గొన్నారు. మాకు కూడా ఎన్నో ఫోర్సులు వస్తుంటాయి. ఒక ఏడాది తక్కువ ఉన్నది, 4 రోజులు తక్కువ ఉన్నది, 6 నెలలు తక్కువ ఉన్నది అనేది కూడా మాకు ఫోన్ చేసేటప్పుడు తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళని కూడా చాలా సాధ్యమైనంత వరకు కూడా మేము వెంబడి తండ్రులలో కానీ ఇంకా చాలా బీదవాళ్ళు అడిగినప్పుడు కూడా వస్తాయని కూడా చెప్పడం జరుగుతున్నది. అయినా కూడా మరి కఠినమైన నిర్ణయం తీసుకొని తప్పకుండా మరి వెంటనే యాక్షన్ చేసుకున్నాను అనేది కూడా మరి ముందే మేము కూడా చెప్తున్నాం. అక్కడ మాట్లాడేది మాట్లాడినా మరి వాళ్ళ కార్యక్రమం మీరు అందరూ కూడా 24 గంటలు దాని కూడా పూజ చేస్తున్నారు కనుక తప్పకుండా సహకరిస్తామనేది కూడా నేను అందరికీ ఈ కౌన్సిల్ తరఫు నుంచి నేను మీకు మాట ఇస్తున్నా. మరి మెదక్ జిల్లాని 5వ స్థానంలో ఉన్నది.